Hi, hello, welcome to HRDR Universe. ఈ రోజు మనం 12 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ. ఎంత అండర్ రేటెడ్ అంటే ఇండియా గ్లిట్స్ ఈ మూవీకి 0/5 రేటింగ్ ఇచ్చింది. అంటే అసలు రేటింగ్ ఇవ్వలేదని అంటు. ఈ మూవీ ఎంత పాతదంటే అప్పట్లో డివిడీలు ఉండేవి కాదు, విసిడీలు ఉండేవి. అంటే డివిడీలు ఉండేవి కానీ కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఈ మూవీ 12 ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడే రివ్యూ ఇద్దాం అనుకున్నాం కానీ అప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ కి మా దగ్గర డబ్బులు లేవు. సో ఈ మూవీ రివ్యూ చూసే ముందు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా మా దగ్గర డబ్బులు లేవు. ఇందుకే నేను మూవీ పేరు చెప్పలేదు కదా, ద నేమ్ నెంబర్ ఆఫ్ ద మూవీ ఇస్ 3. చాలా కాన్ఫిడెంట్ గా ఆత్రి అనుకున్నారు కదా, కాదు ఈ3. డైరెక్టెడ్ బై శేఖర్ సూరి, మామూలు కా కాదు ఒత్తు కా. పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. అవునా, నిజమా? ఎస్. ఈ ఫిలిం బై అరవింద్ లాంటి సర్ప్రైజ్ థ్రిల్లర్ ని డైరెక్ట్ చేసి సర్ప్రైజ్ హిట్ ఇచ్చారు శేఖర్. మామూలు సర్ప్రైజ్ కాదు, ఒక రకంగా ట్రెండ్ సెటర్ మూవీ లాంటిది. సైకో కిల్లర్ ఎలిమెంట్స్, బీజిఎం, సస్పెన్స్ అన్ని వేరే లెవెల్. ఇఫ్ యూ హావెంట్ వాచ్ దట్ మూవీ, ఐ సీరియస్లీ రికమెండ్ ఇట్. ఎనీవేస్, ఏ ఫిలిం బై అరవింద్ తర్వాత హీ మేడ్ అనదర్ థ్రిల్లర్ మూవీ, అదే ఈ3. అండ్ యాజ్ ఫార్ అస్ ఐ నో, ఈ మూవీ గురించి ఎక్కువ మందికి తెలియదు. వెల్, యూట్యూబ్ లో చూసిన 439,296 మందికి తప్ప. ఇక కథ విషయానికి వస్తే, రిషి ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. అతనికి వాళ్ళ రూమ్మేట్ ఫ్రెండ్ నిషా పరిచయం అవుతుంది. నిషాకి ఏవేవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. శంకర్ అనే అతను తన్ని చంపడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇది నిజమో భ్రమో తెలుసుకోవడానికి హర్ష అనే సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ చేస్తారు. నిషా లైఫ్ లో ఆల్రెడీ పరిచయం ఉన్న ఒక శంకర్ ని కలవడానికి ఒక ఐలాండ్ కు వెళ్తారు. అసలు శంకర్ ఎవరు? నిషాకి వినిపిస్తున్న శంకర్ ఈ శంకర్ ఒకళ్ళేనా? శంకర్ ఎందుకు నిషాని చంపుదాం అనుకుంటున్నాడు? అసలు ఆ ఐలాండ్ కి వీళ్ళకి సంబంధం ఏంటి అనేదే కథ. శంకర్ మూవీ ఇన్క్లూడ్స్ ఫేక్ టాటూస్, లాంగ్ స్టేర్స్, మైండ్ బ్లూయింగ్ డైలాగ్స్. నా భయం నిజమైపోతుందేమోనని భయంగా ఉంది శ్రీరామ్. నాకు అర్థం కాలేదు సార్. అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడికి వెళ్ళక తప్పదు. హారర్ మూవీ క్లీషేస్ లైక్ స్కేర్స్, పియానో సాంగ్స్, జంప్ స్కేర్స్, అండ్ డార్క్నెస్. Thank you.
మీరు బ్యాట్మెన్ మూవీసే చీకటిగా ఉంటాయని అనుకుంటే ఈ మూవీ ఆల్మోస్ట్ అంధకారంలో ఉన్నట్టు ఉంటుంది. ఈ మూవీ చీకటి గురించి ఆకవరపు రమేష్ ఏమన్నాడో తెలుసా? మూవీ బాగుంది బట్ ముంతాజ్ బేగన్ కు ముసుగు వేసినట్లుంది చీకటిగా. ముంతాజ్ బేగనా ముంతాజ్ బేగం అయి ఉంటుంది. స్టారింగ్ కౌశల్, రాజీవ్ కనకాల, ఉన్నాడో పోయాడో మీరే చూసి తెలుసుకోండి. శంకర్ 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 ఎక్కడ శంకర్? నేషనల్ జియోగ్రఫీ ఫోటోగ్రాఫర్, సినిమా మాత్రం చీకటిగా ఉంటుంది. ఊర్వశి, షీ షుడ్ పర్సనల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ హర్ వైట్ స్కిన్, దానివల్లే తన ఈ మూవీ చీకట్లో కూడా కనిపిస్తుంది. ఓకే ఓకే, అసలు ఇండియా గ్లిజ్ వాళ్ళు రేటింగ్ జీరో ఇవ్వడానికి కారణం వాళ్ళకి మూవీ కనిపించలేదు అనుకుంటా. ఓకే ఇదే లాస్ట్. ఓల్డ్ మ్యాన్ కమ్ వర్కర్ కమ్ ఫార్మర్, ఈ మూవీ విసిడి మీద 13 ప్లే ద గేమ్ ఓన్లీ 3 కంప్లీట్ ఇట్ అని ఉంటారు. ఈ మూవీ బోర్డు సార్లు చూశాను కానీ 13 మంది ఎక్కడ దాక్కుని ఆడుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఈ మూవీ చూశాక ఆ 13 మంది ఎవరో కామెంట్స్ లో చెప్పండి. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. ప్రిమైజ్ రొటీన్ గా అనిపించిన ఫైనల్ రెవల్యూషన్ ఈజ్ యునిక్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో గుడ్. ఈ మూవీ మీరు రాత్రి చూడొద్దు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అస్సలు చూడొద్దు. జంప్ స్కేర్ కి సౌండ్ మిక్సింగ్ కి నిద్రపట్టు. ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్ టు కిల్ దెన్ గివ్ ఇట్ ఎ ట్రై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ కంటెంట్.